అండి, సర్వే వచ్చింది. రెండు మీడియాలు ముఖ్యమైన మీడియాలు, బహుశా టైమ్స్ నవ్వు, ఇండియా టుడే అనుకుంటాను. ఇవి రెండు వచ్చినాయి, నేషనల్ మీడియా అందాం వచ్చినాయి. రెండోసారి పట్టం కట్టబోయేది రెండోసారి జగన్మోహన్ రెడ్డికి, రెండోసారి మోదీ గారికి. మోదీ గారు రావటం అనేది నేను అనుకోవటం ఏంటంటే, నెక్స్ట్ టైము మోదీ గారు కిందటిసారి 2019లో వచ్చినని మా మెజారిటీ రాకపోవచ్చు, డెఫినెట్గా కోయలేషన్ గవర్నమెంటే వస్తుంది ఆయనది. ఎందుకంటే వస్తాడు ఆయనే వస్తాడు, విత్ గ్రేట్ డిఫికల్టీ వస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి రావటం అంటే ఏంటంటే, ఇక్కడ యాంటీ ఇన్కంబెన్స్ లేదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. కాబట్టి ఎందుకు లేదు అంటే, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఆయన అవలంబిస్తున్న విధానాలు, పథకాలు కావచ్చు, అన్నీ కూడాను ప్రజా సంక్షేమ పథకాలు అన్నీ కూడాను ఆయనకి మొత్తం చుట్టుపక్కల మొత్తం ఒక లోహ కవచంగా ఆయన్ని చుట్టుకుని ఆయన్ని అలా పట్టేసుకున్నది అనమాట వెన్నీను. అందుకని దానివల్ల ఆయన రెండోసారి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. సరే, తెలుగుదేశంకి ఎందుకు రాదు అంటే, తెలుగుదేశం కూడా నా ఐడియా ప్రకారం 15 నుంచి 20 లోపు వస్తాయండి. 15 నుంచి 20 కూడా వస్తుందో లేదో మరి నాకు తెలీదు. 15 నుంచి 20 అని అంటున్నాను, తెలీదు. డెఫినెట్గా మొన్న వచ్చిన దానికంటే కూడా తక్కువ వస్తుంది. సరే, మనం జ్యోతిష్యులం కాదు, మనం ఏం కాదు, ఊరికే యాంటిసిపేట్ చేస్తాం ఏం జరగబోతున్నది ఏంది. ఎందుకు ఇలా చెబుతున్నానంటే, తెలుగుదేశం ఎన్నో రకాలమైన ఒక కళంకాలని, ఒక మచ్చని ఒక మూట కట్టుకుంది. 2014 నుంచి 2019 వరకు ఎందుకు వాళ్ళు చేసిన ప్రవర్తన 2019లో రిజల్ట్ చూపించింది. ఎలాగూ అంటే, ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఒట్టి పుణ్యానికి ఆడిపోసుకోవటం చాలా చాలా వికృత చేష్టలతో ఎక్కిరించటం, అవమానించటం, ఆడిపోసుకోవటం, వ్యంగ్యం చేయటం, ఇవన్నీ చేసి చాలా పరుషమైన మాటలతో దూషించటం, ఇవన్నీ కూడాను చేస్తే ఎవరికి కూడాను. ఎందుకంటే మనం అందరం మనుషులం అండి, పార్టీలు అవి వేరు కానీ, ఎప్పుడు 24 గంటలు పార్టీలో ఉండి మనం పార్టీ మనకి మనం రూలింగ్ పార్టీ, మనం అపోజిషన్ పార్టీ అట్లా కాకుండా ఒక మనుషులు అనే బాండింగ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు జనాలకి తెలిసిపోతుంది. అప్పుడు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్తూ ఉంటాను ఇదే మాట. ఆ రోజున ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కానీ జగన్మోహన్ రెడ్డి శక్తి సామర్థ్యాల కంటితో తులతూగే మనుషులు కాకుండా, ఎక్కడో అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమాత్రము కూడాను ఒక సరితూగని మనుషుల చేత ఎన్నో మాటలు పడ్డాడు ఆయన. అసలు నువ్వు చెప్పకూడదు, తిన్నావు అది తిన్నావు, నువ్వు అది చేసావు ఇది చేసావు అని అంటాం. అప్పుడు ఆ రోజుల్లో లైవ్ చూస్తున్న మా లాంటి వాళ్ళందరికీ కూడాను, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ ముఖ్యంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ కుటుంబాన్ని గౌరవించి కుటుంబాన్ని ఇష్టపడే వాళ్ళకి బాధ కలిగింది అవి. కాబట్టి అందుకే అదే కారణం, వాళ్ళు అలా తిట్టడం, దూషించటం, పరుషమైన మాటలు మాట్లాడటం ఆ అబ్బాయిని పట్టుకుని. తర్వాత జన్మభూమి కమిటీలు అనుకోవచ్చు, వాళ్ళు దోచుకున్న దోపిడీ కావచ్చు, ఇది రెండు మెయిన్. ఇప్పుడు ముఖ్యంగా అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు 2023 వరకు అనుకుందాం. అప్పటి నుంచి ఏం జరుగుతున్నది, చంద్రబాబు గారు ఒకవైపు, లోకేష్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా చంద్రబాబు గారి మౌత్ పీస్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. చాలాసార్లు ఆయన ఖండించను కూడా ఖండించలేదు, ఇట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడకూడదు. లోకేష్ ఏమో తాడేపల్లిలో ఉండే నా కొడుకు అట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు, అది కూడా తప్పు. ఎందుకంటే అది ఎవరు తప్పు అంటే, వాళ్ళే జగన్మోహన్ రెడ్డిగా వచ్చి అతను వెళ్ళి వచ్చి నువ్వు నా కొడుకు అట్లాంటి మాటలేం మాట్లాడటల్లా. ఆ నా కొడుకు ఈయన కొడుకు అని ఎన్నోసార్లు పరిశోధన. ఎందుకంటేనండి, సమ ఉజ్జీలుగా ఉండాలండి. ఎవరైనా ఇప్పుడు తగాదాకైనా కయ్యానికైనా వియ్యానికైనా అంటారు కదా, లోకేషు ఏమాత్రం అతనికి అర్హత లేదు. అంటే అర్హత తండ్రి, ఆ తండ్రికి కొడుకుగా అర్హత ఉండొచ్చేమో, కానీ ఏంటంటే అతను ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మనం కనుక ఆలోచించుకుంటే లోకేష్ అనకూడని మాటలు అంటున్నాడు.
అది తప్పు అవుతుంది. అది అది అతనికి కాదు తప్పు, పార్టీకి తప్పు అవుతుంది. అది ఎప్పుడు కూడాను గమనించి పుత్రవాత్సల్యంతో బాగుంది అని అనుకోవచ్చు, కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా గమనించి నువ్వు ఇట్లా అనకూడదురా బాబు, నేను అంటాను ఓకే కానీ నేను సైకో అంటాను అది అంటాను, పోనీ చంద్రబాబు గారు సైకో గీకో అని అంటున్నారు, కానీ అది కూడా అట్లా కూడా బాగుండదండి. ఎందుకంటే మంచి పనులు చేసేవాళ్ళు సైకో అవరు. కాబట్టి ఇవన్నీ కూడాను పైగా పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అతనికి పార్టీ ఒక ఒక స్టాండ్ లేదు, పార్టీకి సంబంధించిన ఒక అతన్ని సంబంధించిన విభాగాలన్నీ సరి చేసుకోవటము, మనుషుల్ని క్యాండిడేట్స్ని పెట్టాలి, ఏమీ ఎక్కడ మనకు దొరకవు, కనిపించవు. కాకపోతే ఏంటంటే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సినిమా యాక్టర్గా యాక్టర్గా కాబట్టి తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు ఆగం అల్లరి అవుతుంది, ఆగం అల్లరి చేసేసి వెళ్ళిపోతాడు. ఏవేవో అనరాని ఏవో మాటలు, లేనిపోని మాటలన్నీ మాట్లాడి, ఏవో మాట్లాడి అంతకుముందు టీడీపీ నాయకులు అన్న మాటలన్నీ ఇతను మాట్లాడి వెళ్ళిపోతూ. ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెబుతున్నానంటే అది తప్పు ఒప్పు అని నేను అంటలేదు. ఇవన్నీ కలిసి టీడీపీ పార్టీకి చుట్టుకుంటాయి. చుట్టుకోవటం వల్ల ఏదైతే జరగకూడదో అది జరుగుతుంది, కీడు జరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సరే అనుకోవచ్చు. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు బాబాయ్ కోడి కత్తి అని చంద్రబాబు గారు వెటకారంగా అసెంబ్లీలో ఉన్నారు కదా, అది ఆయన అన్నప్పుడు ఏదో సరదాగా అన్నట్టుగా అనిపించిందేమో, కానీ ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన వయసుకి అట్లాంటి మాట మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడారో తెలీదు, కానీ అలా మాట్లాడటం జరిగింది. అవి ఒక్కసారి మన నోట్లో నుంచి ఒకసారి ఒక మాట బయటకు వచ్చేసిన తర్వాత అది మన చేతుల్లో మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఏంటంటే ఆల్ సెడ్ అండ్ డన్ నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కారణమవుతుంది. అందుకే టీడీపీ రేపు చూడలేని ఫలితాలని, వాళ్ళు బాధపడే ఫలితాలని చూడబోతున్నది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. 15 నుంచి 20 లోపు వస్తాయండి. ఐఎమ్ సారీ, నాకు ఎవ్వరూ కూడాను శత్రువులు ఎవరు మిత్రులేరు. వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఐ వాజ్ ఇన్ వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు కాదు. కానీ ఏంటంటే ఎవరు బాగా చేస్తే ఆ రాష్ట్రానికి వాళ్ళనే నేను మెచ్చుకుంటానండి. సో అదండి. కాబట్టి ఏంటంటే మనం ఏదో హ్యూ అండ్ క్రై చేసుకుని ఏదో వాడు ఆ మీడియా గాడు వాళ్ళని ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇది చేశాడేమో అది చేశాడేమో మేనేజ్ చేశాడే, ఎవడిని ఎవడు మేనేజ్ చేయటం, జగన్మోహన్ రెడ్డికి అంత టాలెంట్ లేదు, అంత మేనేజ్ చేసే టాలెంట్ ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్వయంకృత అపరాధాలు అంటా నేను. మన వాళ్ళు మనకు ఎందుకంటే ఈ ముగ్గురు వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఫస్ట్ మీరు ఇట్లా మాట్లాడద్దు, మన గురించే మాట్లాడకద్దు, మనం ఏం చేస్తామో అది చెప్పాలి, వాళ్ళు చేసే దానిలో తప్పులేంటో చెప్పాలి, అంతేగాని నో పర్సనల్ అటాక్స్ అని చెప్పేస్తే చాలా బాగుండేది. లేని వార్తలు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇంకో ముఖ్యంగా ఈనాడులో ఎన్నో రకాలైన విష ప్రచారాలు జరుగుతున్నాయి, అవి కూడాను జరగకుండా ఉంటే బాగుంటుంది. ఈనాడు కావచ్చు, ఇంకా వేరే అదర్ పత్రికలు కావచ్చు, అవి కూడా నేను ఎందుకంటే ఈనాడు ఎందుకు చెప్తున్నాను, నిన్న మొన్న ట్యాబ్స్ గురించినవి ఒక అవాస్తవమైన వార్తలు వచ్చినాయి, దాని గురించి నేను వీడియో చేశాను, అందుకని మాట్లాడుతున్నాను అన్నమాట. ఇట్లాంటి పత్రికల వల్ల కూడాను డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీ పార్టీకి కానీ పెద్ద నష్టం జరుగుతుందండి. ఇది కనుక ఇది టూ లేట్ అయిపోయింది, హై టైం అయిపోయింది, ఇంకా ఇది కరెక్ట్ చేసుకోవటానికి కూడా ఏం లేదు. ఓహో, ఎందుకంటే పసుపు కుంకాల్లాగా అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటానికి వచ్చినా కానీ ఓహో మొన్నదాకా అన్నీ చేసేసి ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు చూడు అంటారు, మొన్నదాకా ఏం ఇవ్వకుండా ఇప్పుడు చూడు 10,000 ఇస్తున్నారు అని పసుపు కుంకాల టైంలో ఎలా అన్నారో ఇప్పుడు ఇవాళ కూడా అదే అనటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆచితూచి అడుగులు వేయాలి. మనకి వయసు వచ్చింది, మనం ఎంత వయసు అనేది కాదు, మన ఎక్స్పీరియన్స్ మనకి చెప్పాలి. మనము పుత్రవాత్సల్యంలోనూ లేకపోతే మోహంలోనూ లేకపోతే మనకి పదవి వ్యామోహంలోనూ మాట్లాడి ఉండొచ్చు, ప్రతి వాళ్ళకే ఉండొచ్చు, కానీ ఏంటంటే దాన్ని కొంచెం మనం అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందామండి. బై అండి, లవ్ యూ ఆల్, బై.